లక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని విషయంలో అసైన్డ్ భూముల విషయంలో ఆ ల్యాండ్స్ తీసుకున్నారని ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సిఐడి నోటీసులు ఇవ్వడాన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం అయ్యా ఆ భూములు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేశారా ఆయన కుటుంబానికి ఏమైనా ఆయన రాసుకున్నారా రాజధాని అభివృద్ధి చేద్దామని ల్యాండ్ పూలింగ్ లో భాగంగానే కదా ఆ ల్యాండ్స్ అంటూ ఏమైనా ఉంటే తీసుకున్నది దానికి ఆ రైతులకు ఆయన తిరిగి ప్యాకేజ్ ఇవ్వలేదా ప్రభుత్వం ద్వారా మరి ఇదంతా తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ నేపథ్యంతో ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు ఈ రకంగా అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకున్నా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పడతారా అండి ఇటువంటివి ఇంతకు ముందు ఎప్పుడైనా రాష్ట్రంలో జరిగాయా ఇడుపులపాయలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు వాళ్ళు దాచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తించాలి విశాఖ ఉక్కు మీద మీ పోరాటం లేదు ప్రజా సమస్యల మీద మీ పోరాటం లేదు మీకు నిన్నేదో పురపాలక ఎన్నికల్లో మీ పార్టీకి సీట్లు బాగా వచ్చాయని చెప్పి అప్పుడే మీకు నెత్తికెక్కేసింది అంతా సంక్షేమం ఇచ్చాం సంక్షేమం ఇచ్చామని అంటున్నారు కానీ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి చేశారా మీరు రాష్ట్రం యొక్క సంపద ఎక్కడైనా పెరిగిందా అసలు ఈ ప్రజా సమస్యల గురించి మీరు ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడదాం తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేద్దామని చెప్పి తప్పుడు కేసులు పెట్టి మీ సమయాన్ని ప్రభుత్వం పోలీస్ వారి సమయాన్ని మీరు వృధా చేయకండి ఇప్పటికైనా సన్మార్గంలో నడవండి ఇటువంటి కేసులు మీరు ఎన్ని పెట్టినా చంద్రబాబు నాయుడు గారికి ఏమీ అవ్వదు ఇంతకు ముందు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేశారు ఏమైందప్పుడు హైకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అని చెప్పింది మరి అలాగే అదే ధోరణిలో మీరు ముందుకు వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదండి ఇది మీరు గుర్తించి ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుద్ది రాష్ట్రానికి ఏ రకంగా మంచి జరుగుద్ది అనే దాని మీద మీ సమయాన్ని వెచ్చించమని చెప్పి మీకు తీవ్రంగా చెప్తున్నాం మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవరు చేయకూడదు కదా మరి నేను ఎలా చేస్తున్నాను నా దగ్గర పంపించండి లక్ష మందికి తగ్గించి చూపిస్తా ఇంక్లూడింగ్ టైప్ వన్ లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది అంతే దర్శాలు ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా ఇప్పుడు చెబుతున్నా అంత కాన్ఫిడెంట్ చెబుతున్నా నాకున్న అర్హత ఏంటని అడుగుతా అమ్మా ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 4 లక్షల మంది తగ్గించరా